పెద్దపల్లి జిల్లాలో ఉన్న 11952 మంది ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాసేందుకు 25 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని 25 పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఫర్నిచర్, పారిశుద్ధం తదితర ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ తెలిపారు. అలాగే పెద్దపల్లి జిల్లాలో ఉన్న 11952 మంది ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాసేందుకు 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని 25 పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఫర్నిచర్, పారిశుద్ధం తదితర ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసరాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. హాల్ టికెట్లను కళాశాల ద్వారా డౌన్లోడ్ చేసుకుని తీసుకోవాలని, అలాగే ఆన్లైన్ ద్వారా వెబ్సైట్లో విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పొందుపరచడం జరిగిందని తెలిపారు. ఈ 15th of March టు 1st of April ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ స్టేట్ నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాకి సంబంధించి మనకి 11,952 స్టూడెంట్స్, 11,952 స్టూడెంట్స్ బోత్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ నుంచి ఈ ఎగ్జామ్స్కి అపేర్ అవబోతున్నారు. ఈ ఎగ్జామ్స్ నిర్వహించడానికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ 25 సెంటర్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్గా గుర్తింపు చేసి అక్కడ వేరియస్ అమ్యూనిటీస్ అండ్ అరేంజ్మెంట్స్ ఇన్ ప్లేస్ పెట్టడం జరిగింది. పిల్లలకి ప్రాపర్గా ఎగ్జామినేషన్ రాయడానికి వాళ్ళకి ఫర్నిచర్ కానీ అదర్ అమ్యూనిటీస్ లైక్ శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా పక్కడబందీగా మేము చూసుకుంటున్నాము. పిల్లలకి అండ్ వాళ్ళ పేరెంట్స్కి తమ సూచనలు కొన్ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున తెలియపరుస్తున్నాను. మనకి ఆల్ అలాంగ్ ది ఎగ్జామినేషన్ డేస్ సెక్షన్ 144 విల్ బీ ఇన్ ప్లేస్ అండి. ఆల్ జెరాక్స్ సెంటర్స్ ఎనీ మ్యాల్ ప్రాక్టీసెస్ కానివ్వకుండా పరిసరాల ప్రాంతాల్లో ఉన్న అరౌండ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ సెక్షన్ 144 విల్ స్ట్రిక్ట్లీ బీ ఇన్ ప్లేస్. ఎనీ మ్యాల్ ప్రాక్టీసెస్కి అవ్వకుండా క్లియర్ కట్ ఫ్రిస్కింగ్ అండ్ పోలీస్ బందోబస్త్ విల్ బీ దేర్. ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ అని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎనీ మ్యాల్ ప్రాక్టీసెస్కి తావు లేకుండా మేము పక్కడబందీగా నిర్వహిస్తున్నాము. మీరు కూడా అది క్లియర్గా జాగ్రత్తగా ఎగ్జామినేషన్ ఓన్లీ ఎగ్జామినేషన్ కోసము రావాల్సిందిగా కోరుతున్నాము. ఎనీ మ్యాల్ ప్రాక్టీస్ విల్ బీ వ్యూడ్ వెరీ సీరియస్లీ. ఎగ్జామినేషన్ టైమింగ్స్ 9 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. 8 నుంచి పిల్లలు కెన్ ఎంటర్ ద సెంటర్స్. ఎనీ గ్యాడ్జెట్స్ కానీ ఎనీ నోట్స్ కానీ నథింగ్ విల్ బీ అలౌడ్. హాల్ టికెట్స్ కూడా కాలేజెస్ నుంచి డౌన్లోడ్ చేసుకోమని ఇప్పటివరకు చెప్పినాము. ఇప్పుడు టుడే అండ్ టుమారో డైరెక్ట్గా కూడా డౌన్లోడ్ చేసే ఫెసిలిటీ స్టేట్ ఇస్తుంది. పిల్లలు కూడా అందరూ కూడా ప్రాపర్గా వాళ్ళ టికెట్స్ వాళ్ళ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి తెలియపరిచేదిగా మేము కోరుతున్నాము. స్టేట్ నుంచి దేర్ ఇస్ అ హెల్ప్ లైన్, ఒక హెల్ప్ లైన్ నంబర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫర్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ ఇష్యూస్ స్టేట్ హెల్ప్ లైన్ 0402460 1010. సెకండ్ నంబర్ 2465 5027. ఈ 2 నంబర్స్ స్టేట్ హెల్ప్ లైన్ మీరు సంప్రదించగలరు. డిస్ట్రిక్ట్లో కూడా మనం అడ్మినిస్ట్రేషన్ తరఫున ఒక డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ రెడీ చేసి పెట్టాము 9440850216. ఎనీ డౌట్స్ ఉన్నా ఎనీ ఇష్యూస్ ఉన్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ అప్, వీ విల్ బీ దేర్ టు హెల్ప్ యూ అవుట్. ఇన్ అడిషన్ పిల్లలు ఈ ఎగ్జామ్ టైంలో ఒత్తిడికి గురవ్వకుండా ఎనీ యాంగ్జైటీ, ఎనీ ఫియర్ ఆర్ ఎనీ కౌన్సిలింగ్ కావాలి అనుకున్న వారు స్టేట్ నుంచి టెలిమానస్ అనేది వీఆర్ ప్రొవైడింగ్. అది 144416. రిపీట్, 144416 నంబర్కి కాల్ చేసి ఏమాత్రం మెంటలీ ఎనీ టెన్షన్ ఉన్నా, ఎనీ ఫియర్ ఆర్ ఎనీ యాంగ్జైటీ ఉన్నా కూడా ఏమాత్రం భయపడకుండా ఒక కౌన్సిలింగ్ సెషన్ కోసము ఇఫ్ యూ కెన్ కమ్ ఫార్వర్డ్ అది యూజ్ చేసుకుంటే
యూ విల్ బీ ఫ్రీ ఆఫ్ ఇట్ అండ్ దెన్ ప్రాబబ్లీ ఎగ్జామ్ మంచిగా రాస్తారు కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఇవన్నీ అమ్యూనిటీస్ అండ్ హెల్ప్ లైన్ అండ్ హెల్ప్ డెస్క్ పెట్టినవి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోమని కోరుతున్నాను ఫర్ ద పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ అందరి పిల్లలకి కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున డిస్ట్రిక్ట్ కలెక్టర్ విషెస్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.